అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిఠాపురం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గం చాలా హాట్. ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడమే, కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశం. సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికతలను పెంచి పోషించడంలో పిఠాపురం సంస్థానం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కాకినాడకు 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పిఠాపురం నియోజకవర్గం. ప్రజలు ప్రతి ఎన్నికల్లో విభిన్నమైన తీర్పును ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏ పార్టీకి జయకొడతారనేది ఆసక్తికరంగా మారింది. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు కలిసి ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికం. అందుకే ఈసారి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సీటును ఎంచుకున్నారు. దీంతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న బంగా గీతను పిఠాపురం బరిలో ఉంచనుంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో పిఠాపురం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన కొంత బలంగా ఉంది. అయితే ఇందులో పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండు ఎస్సీ నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో ఈసారి ఆ ఫలితం పునరావృతం కాకుండా సర్వే చేసి మరీ పిఠాపురాన్ని ఎంచుకున్నారు జనసేన. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు విభిన్నమైన తీర్పులకు కేరా ఫెడరల్స్. 2004 రాష్ట్రమంతటా వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తే పిఠాపురంలో మాత్రం బీజేపీ అభ్యర్థి పెండం దొరబాబు విజయం సాధించారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన బంగా గీత గెలిచారు. 2014 ప్రధాన పార్టీల అభ్యర్థులను కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను గెలిపించారు నియోజకవర్గ ప్రజలు. ఇక 2019 వైసీపీ తరఫున పోటీ చేసిన పెండెం దొరబాబు విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉండటంతో జనసైనికులు మోహరించారు. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బంగా గీతకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటం ఆమెకు కలిసిరానుంది. ఈ సమీకరణాలతోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని బంగా గీతను పిఠాపురం బరిలో ఉంచింది వైసీపీ. ఇక టీడీపీ ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించింది. ఎస్వీఎస్ఎన్ సహాయ సహకారాలపైనే జనసేనాని భవితవ్యం ఆధారపడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.